విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ భారీ ట్వీట్. తిరుమల పవిత్రతను కాపాడతామని భక్తులకు హామీ ఇస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్. ఇక డీటెయిల్స్ చూస్తే రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టిన ప్రభుత్వం మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరు? అవ్వాతాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? మనోళ్ళందరూ చాలా మర్యాదగా మాట్లాడారు, కానీ నాకు అంత మర్యాద లేదు. రేవంత్ రెడ్డి అంటే చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మర్యాద ఎవరికి ఇవ్వాలంటే మర్యాద నొనికియాలి. మర్యాద కొద్దిగా మానము సిగ్గు శరము నొనికియాలి. ఈయనకి ఏమి లేవు కాబట్టి ఎటువంటి మనిషికి జర వెంకకెళ్ళి వెళ్ళబెట్టకూడదు. మీ ఫోటోలో పిచ్చి పాడుగా నాకు పేరు పేరున ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రైతన్నలకు, ఆడబిడ్డలకు ఈ కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమ్మకు వారసురాలు, మా అక్క మాజీ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎంత కష్టపెట్టినా, 4.5 గంటలు శాసనసభలో నిలుసోబెట్టినా, ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు, పెద్దలు, శాసన మండలి సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రాహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు. తిరుమలలో ప్రశాంతతకు భంగం కలగకూడదని, కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంతృప్తిగా తిరిగి వెళ్లాలని అన్నారు. తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేలా టీటీడీ అధికారులు, సిబ్బంది పనిచేయాలని చెప్పారు. ఏ విషయంలో కూడా రాజీ పడొద్దని అన్నారు. భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక అవసరమని చెప్పారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని అన్నారు. అడవుల విస్తరణకు, సంస్థ సంరక్షణకు కావలసినటువంటి ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రం. ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ, వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం,
వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడడానికి పూర్తిగా సహకరించి మనందరికీ చెప్పాను. మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చా, ఆదేశాలన్నీ పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తా, పాలక మండలి లేకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోమవారం రోజు 30 తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో, ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా, తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకోవటం తెలిసిందే. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు రాజేంద్ర ప్రసాద్కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ జీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో జూనియర్
రాజశేఖర్ ఎన్టీఆర్తో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణం తమను ఎంతో కలిచివేసిందని, ఈ బాధ నుండి ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్ మరణం తనను షాకింగ్ కు గురి చేసిందని అల్లు అర్జున్ స్పందించారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూకట్పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏఐసీసీహెచ్క్యూలో ఆల్కల్ అంబాజీ కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్. ఆప్ సభీ పత్రకార్ సాథియో కో మేరా నమస్కార్. సాథియో, భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ కే అగ్రిమ సంగఠన్ అఖిల భారతీయ మహిళా కాంగ్రెస్ నే 15 సితంబర్ కో మహిళా కాంగ్రెస్ కే స్థాపనా దివస్ పర్ దేశవ్యాపీ సదస్యతా అభియాన్ కి శురువాత్ కి. ఆజ్ యే బతాతే హువే ముజే బేహద్ ఖుషీ హో రహీ హై కి మాత్ర 20 దినో మే దేశ భర్ సే లగ్భగ్ 2 లాఖ్ బహనో నే ఆన్లైన్ సదస్యతా గ్రహణ కి. భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ కే ధర్మ నిరపేక్ష లోక్తాంత్రిక్ ఆర్ సంవిధాన్ కే బచానే కి ఆర్ సంవిధాన్ మే ఆస్థా రఖనే వాలీ పార్టీ కే సాథ్ ఖడే హోనే కా ఫైసలా కియా హై. యే సిల్సిలా జారీ హై ఆర్ యే సిల్సిలా యూహీ దేశ్ కి ఆధీ ఆబాదీ కో రాజనీతి కి ధారా మే షామిల్ కర్నే కే లియే జారీ రహేగా. శ్రీ రాహుల్ గాంధీ జీ కి భారత్ జోడో న్యాయ యాత్రా కే న్యాయ కే 5 బిందు మే నారీ న్యాయ కో ప్రాథమికతా పర్ రఖా గయా. నారీ న్యాయ కే తహత్ దేశ్ కి ఆధీ ఆబాదీ కో రాజనీతిక న్యాయ, ఆర్థిక న్యాయ ఆర్ సమాజిక న్యాయ దేనే కా హమారా వాయదా రహా. ఆజ్ యే దిఖాతా హై కి మాత్ర 20 దిన్ మే 2 లాఖ్ బహనే ఆన్లైన్ సదస్యతా లీ. ఆర్ ఇస్ బాత్ కో భీ బతాతే హువే ముజే ఖుషీ హోతీ హై కి హర్యానా మే ఆజ్ జబ్ మతదాన్ హో రహా హై ఇన్ 2 లాఖ్ మే హర్యానా కి భీ బహనో నే బఢ్ చఢ్ కర్ కాంగ్రెస్ కి ఆస్థా కాంగ్రెస్ మే అప్నీ ఆస్థా జతాయి ఆర్ ఉన్కీ సదస్య బనీ హై. ఆజ్ హర్యానా మే జహాన్ మతదాన్ హో రహా హై హమ్ భీ యే దేఖ్ రహే థే కి మహిళాయే జితనీ బఢ్ చఢ్ కర్ సదస్యతా గ్రహణ కర్ రహీ హై ఉతనా హీ బఢ్ చఢ్ కర్ సుబహ సే హమ్ దేఖ్ రహే హై కతారో మే హమారీ బహనే మతదాన్ కే కేంద్రో పర్ పహుంచ్ రహీ హై. ఇన్ బహనో కా యహాన్ తక్ పహుంచనా స్వాభావిక హై. ఏక్ బడే బదలావ్ రాజనీతి మే హర్యానా మే దేశ్ మే ఏక్ బడే బదలావ్ కి ఓర్ సంకేత్ కర్తా హై. హమ్ జబ్ ఇన్ 2 లాఖ్ బహనో కో మాత్ర పిఛలే 20 దిన్ మే మిలే, ఘర్ ఘర్ గయే, బాత్ కి, తో ఇన్కే ముద్దే వహీ హై జో హర్యానా మే కాంగ్రెస్ నే అప్నీ గ్యారంటీ మే జిన్కా జిక్ర కియా హై కి ఆజ్ దేశ్ కి ఆధీ ఆబాదీ అప్నీ రాజనీతిక్ మే భాగేదారీ మాంగ్ రహీ హై. హర్యానా మే ముజే ఫిర్ ఇస్ బాత్ కో బతాతే హువే ఖుషీ హై కి హర్యానా మే 90 మే సే 12 సీట్. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈటెల రాజేంద్ర శంకుస్థాపన చేశారు. పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము, కొన్ని భూమి పూజ చేసినాము. ఏది ఏమైనా నా మేడ్చల్లో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు, ప్రతి గ్రామం కానీ, ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి కార్పొరేషన్ కానీ అద్దం లెక్క చేస్తుంది. 61 గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు. అంత అద్భుతంగా చేసినాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఇదే గుండ్లపోచంపల్లి ఒక్కొక్కరికి 4.5 కోట్ల వర్కులు అయినాయి. ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలలో 4.5 కోట్లు. ఒక్కొక్క కౌన్సిలర్, 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉండని, కాంగ్రెస్లో ఉండని, బీఆర్ఎస్లో ఉండని, రాజకీయాలకు అతీతంగా. ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం, కానీ గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్లే, ఏ పార్టీలో ఉండని, అన్ని కాలనీలు అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు, మాకు మంచిగా, మాకు మంచి ఎంపీ గారు కూడా దొరికింది మాకు మంచి. ఇంకా ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి, సెంట్రల్కి వెళ్ళి బాగా ఫండ్స్ తీసుకురావాలని ఆయనను కూడా కోరుతా ఉన్నాం, తెస్తా అని చెప్తున్నాడు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇట్రాను గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మళ్ళా పాలక మండలి, వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మేము 7.5 కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి
ఇవాళ పూర్తయిన వాటికి నిరాకరణ చేయడం జరిగింది. మల్కాజిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిప్రజెంట్ చేసినారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్సెస్సే కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు తెలియదు. ఎంత చేసినా కూడా తరగైనటువంటి జరిగినటువంటి నియోజకవర్గం నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాయిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్య తీర్చడంలో మేము ముందు భాగంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. హైదరాబాద్ అంటే మనకు మొదట గుర్తొచ్చే చారిత్రాత్మక కట్టడం చార్మినార్. ఆ చార్మినార్ పై ఎక్కిన ఓ వ్యక్తి తాజాగా సాహసపూరిత చర్యకు పాల్పడ్డాడు. చార్మినార్ చివరి అంతస్తులో నిలబడి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఒక కిటికీ నుంచి మరో కిటికీని పట్టుకుని డేంజరస్ గా నడిచాడు. అంతడు అలా సాహసం చేయడని ఎవరో వీడియో తీసి నెట్టెట పెట్టారు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ఇలా ప్రమాదకరంగా నడవడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు? చివరి అంతస్తు వరకు వెళ్లేందుకు ఎవరు అనుమతిచ్చారు? అలా ప్రమాదకరంగా నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ ఘటన స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లటంతో వారు స్పందించారు. చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో అతడు ఒక్కరై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ నెల 20న ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమొరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని ఇండియన్ మెమొరీ స్పోర్ట్స్ కౌన్సిల్ తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిల్ చీఫ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ బేగంపేట్ ద మనోహర్ హోటల్లో నిర్వహించే ఈ పోటీలలో 180 మంది పాల్గొంటున్నారని తెలిపారు. 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలలోని 73 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. జ్ఞాపక శక్తిలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు తేవాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. మెమోరీ స్పోర్ట్స్ను దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయుడు ప్రపంచ మెమోరీ ఛాంపియన్ పొందాలన్నదే తమ యొక్క లక్ష్యమన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీతో పాటుగా అవార్డులను ప్రదానం చేస్తామని తెలిపారు. టైటిల్ స్పాన్సర్షిప్ చేసేందుకు స్పాన్సర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. సో నేను బయోటెక్నాలజీలో పిహెచ్డీ చేశాను మన హైదరాబాద్ జీఎంటీ నుంచి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే మనందరికీ స్పోర్ట్స్ గురించి తెలుసు. సో మనకి క్రికెట్ తెలుసు, ఫుట్బాల్ తెలుసు, బాస్కెట్బాల్ తెలుసు, ఆర్ట్స్ తెలుసు, స్విమ్మింగ్, మీరు ఏదైనా తీసుకొని మనకి స్పోర్ట్స్ గురించి అయితే తెలుసు. కానీ ఈ స్పోర్ట్స్లో దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్న బ్రెయిన్ అనేది కావాలి. బ్రెయిన్ లేకుండా ఏ స్పోర్ట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. కానీ అలాంటి బ్రెయిన్కి ఒక స్పోర్ట్ ఉందని, సో దాన్ని మెమరీ స్పోర్ట్ అంటారని, ఇలాంటి మెమరీ స్పోర్ట్ అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు అనమాట. ఈవెన్ నా ఇంట్రడక్షన్లో కూడా ఎందుకు చెప్పానంటే బయోటెక్నాలజీలో పిహెచ్డీ చేశాను జేఎన్టీ నుంచి, అంటే జేఎన్టీలో పిహెచ్డీ చేసిన నాకే ఇలాంటి స్పోర్ట్ ఉందని తర్వాత తెలిసింది. సో కాబట్టి ఏంటంటే 1991లో ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు సార్. 1991 నుంచి వరల్డ్ వైడ్గా 33 ఇయర్స్ నుంచి ఛాంపియన్షిప్స్ చేస్తున్నారు. మన ఇండియాలో 2009 నుంచి మనం ఛాంపియన్షిప్స్ చేస్తున్నాము. ఈ ఇయర్ 15th నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ హైదరాబాద్ బేగంపేట్ ఈ మనోహర్ హోటల్లో చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్పోర్ట్ ఒకటి ఉంది అని చెప్పి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. అలాగే మాకు ఈ ఈవెంట్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, అలాగే మన పిల్లల్ని వేరే దేశాలకు తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయించాలన్నా కూడా స్పాన్సర్షిప్స్ ఏమైనా స్పాన్సర్స్ పనిపిస్తే మేము ఇంకా మేము చేసే పని ఇంకొంచెం మంచిగా చేయగలం. సో అలా మా గురించి తెలిసి ఈ స్పోర్ట్ గురించి తెలిసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ టైటిల్ స్పాన్సర్గా వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ ముందుకు వచ్చారు. సో అలాగే మాకు ఇంకొంతమంది స్పాన్సర్స్ ముందుకు వస్తే మేము ఇంకొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మన సో నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే నా ఫోన్ నెంబర్ 9849411451 సార్. సో నా నెంబర్కి డైరెక్ట్గా వెబ్సైట్ ఇండియన్ మెమరీ www.indianmemoryesportscouncil.com ఇస్ ద వెబ్సైట్ సార్. సో ఈ ఛాంపియన్షిప్కి సంబంధించి, స్పాన్సర్షిప్కి సంబంధించి మీరు డైరెక్ట్గా పర్సనల్గా నాతోనే మాట్లాడవచ్చు, బికాజ్ ఐఎమ్ ద చీఫ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ దీస్ ఛాంపియన్షిప్స్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ భారీ ట్వీట్. తిరుమల పవిత్రతను కాపాడతామని భక్తులకు హామీ ఇస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.